అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమంది సహోదరులు సహోదరీమణులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, అఫ్రోజ్ భాయ్, ఉపవాసం ఉన్నప్పుడు మరచిపోయి ఏవైనా తింటే, ఏదైనా ఆహారం తింటే లేదా ఏవైనా త్రాగితే ఉపవాసం భంగం అయిపోతుందని ప్రశ్నించడం జరిగింది. సోదరులారా, సోదరీమణులారా, బుఖారీ మరియు ముస్లింలో ఒక హదీస్ ఉంది. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఉపవాసం ఉన్నటువంటి ఉపవాసి మరచిపోయి తినినా లేదా త్రాగినా వారి ఉపవాసం భంగము కాదు అని దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సోదరులారా, సోదరీమనులారా, ఈ హదీసు యొక్క ఆధారాలతో మనకు వివరంగా తెలిసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, ఉపవాసం ఉన్న వ్యక్తి మరచిపోయి తినినా త్రాగినా కూడా ఉపవాసం భంగము కాదు. ధార్మిక పండితులు ఈ హదీసు యొక్క వెలుగులో ఏమి రాశారంటే వివరణ, ఉపవాసం ఉన్నవారికి గుర్తులేదు. ఎంతవరకు గుర్తులేదు అంటే కడుపు నిండా అన్నం తినేసేంతవరకు కూడా గుర్తు రాలేదు. ఎంతవరకు గుర్తు రాలేదు అంటే పూర్తిగా దాహం తీరేంతవరకు కూడా, పానీయాలు తాగేసేంతవరకు కూడా గుర్తు రాలేదు. అయినప్పటికీ కూడా వారి ఉపవాసం భంగం కాదు. అలా కాకుండా ఎవరైనా వజూ చేసుకునేటప్పుడు పరధ్యానముతో, నిర్లక్ష్యంతో ఉండి నీళ్లు నోట్లోకి వెళ్ళిపోయేలాగా, ముక్కులోకి గట్టిగా పోసుకున్నా లేదా గొంతులోంచి నోట్లోకి నీళ్లు దిగేంత పోసుకున్నా ఒకవేళ లోపలికి వెళ్తే వారి ఉపవాసం భంగం అయిపోద్ది అన్నారు. ఎందుకని? నిర్లక్ష్యం కారణంగా ఇలా చేశారు కాబట్టి. మరి మరచిపోయి తినేసినా త్రాగేసినా ఉపవాసం భంగం కాదన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే మరపు అనేది మానవుడికి సహజం కాబట్టి. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, నిర్లక్ష్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవహరించకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ఒకవేళ మర్చిపోయి తిన్నా త్రాగినా ఉపవాసం అయితే భంగం కాదు. అల్లా తబారక తాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఒక మాటలో చెప్పాలంటే, మరచిపోవడం ద్వారా ఏమైనా తిన్నా త్రాగినా ఉపవాసం భంగం కాదండి. నిర్లక్ష్యం ద్వారా ఏమైనా తిన్నా త్రాగినా లేదా నోట్లోకి వెళ్ళిపోయేలాగా మనం నిర్లక్ష్యంతో ప్రవర్తించిన ఉపవాసం భంగం అయిపోద్ది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మీ అందరితో విన్నపం ఏమిటంటే, కేవలం రమదాన్ నెలలో మాత్రమే లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోస్ ఉంటే మాత్రమే మనం ఇస్లామిక్ ఛానల్ని ఫాలో అవడం అనేది చేస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే ఇస్లాంని బాగా తెలుసుకోవాలి, బాగా నేర్చుకోవాలి, ఇస్లాం ప్రకారంగా ఆచరించాలి అనుకుంటామో, అప్పుడు మనం కంటిన్యూగా ఒక ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే, వారితో మన సంబంధాన్ని దృఢపరుచుకుంటే, అప్పుడు మనకి ఇస్లాం మీద బాగా అవగాహన వస్తుంది. అదేవిధంగా ఇస్లాం మీద ఇంకా ఆచరించడానికి అవకాశం కూడా మనకి లభిస్తుంది. దానికోసమే మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే, మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ని కేవలం రంజాన్లోనే కాకుండా ఇతర నెలల్లో కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మాకు కూడా బాగా దగ్గర అవుతారు. మీకు ఇస్లాం గురించి ఏ అనుమానాలు ఉన్నా మాతో మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మాట్లాడి అడిగి తెలుసుకోవచ్చు. జజాకుమల్లాహు ఖైరా. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అన్నమాట. తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషాల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.